유라 하나 짜야 되나? 유라. ఓ బిట్రా నిన్న ఎన్న నిన్ను ఇంకా వెళ్ళలేదా? హీరోతో చూద్దాం అని అచ్చతో చూద్దాం వచ్చిన అవును. నేను హీరో కోసం వెయిట్ చేస్తున్నాను, హీరో అవ్వాలని వెయిట్ చేస్తున్నాం. జీవితం అంతా వెయిట్ చేయటమే. ఇంతకు ముందర ఎక్కడ చేసావా? లేదా ఏ సినిమా నాకు చేయలేదు. మరి యాక్ట్ చేయకుండా హీరో అవుదాం ఎట్లా వచ్చావా? అంటే మా అనంతరం గారు అని ప్రొడ్యూసర్ గారు అసిస్టెంట్ అని చెప్పారు. 6 కోట్లు ఇచ్చాను, పొలాలు అమ్మేసి కట్టాలి. అట్ట ఇచ్చావు నమ్మకుండా? ఎవరు తెలుసు అతను బాగా? అంటే మా ఊరి మనిషిని అండి. అతను ఊరి మనిషిని ఇచ్చారని డబ్బులు నాకు అంతకంటే ఏది తెలియదండి. ఊరి నుంచి అయితే ఇచ్చేస్తావా? అంటే హీరో అయిపోదాం నాకు ఆలోచన నాకు ఏది లేదండి. అయిపోదాం డబ్బులు ఉన్న డబ్బులను ఇచ్చారండి, ఏది లేదండి. నాకు ఆ ఊర్లో కూడా ఏది లేదండి. ఈ హీరో అవడానండి నా ఆశయం అదేనండి. అలాగే హీరో అవ్వాలండి, నాకంటే నాకు ఏ ఆలోచన లేదండి. హీరో అవుతానండి నేను. హీరో అవుతానండి. ఎట్లా అవుతానండి? ఏఎఫ్ సైజ్ హీరో అయిపోతానండి. ఒక పట్టుదల ఉందండి. మా ఊర్లో కూడా చెప్పారండి, ఆల్రెడీ ఆంజనేయ గుడి దగ్గర చెప్పారండి, పూజారి హీరో అవుతానండి. నాకు గుర్తుందండి హీరో అవుతానండి. ఎలా సరే 3 నెలల తర్వాత అనుకోడు మీ ఫోటోషూట్ ఇస్తుంది కదా, ఆల్బమ్ పట్టుకుంటా. ఎందుకు బాబు? నేను ఈ స్టోరీ తర్వాత ఇంకో స్టోరీ ఉంది, దానికి ఇలాంటి అమాయకమైన క్యారెక్టర్ ఒకటి కావాలి. వస్తావా బాబు? ఇలాంటి మాటలు పోలేదు విన్నాను బాబు. హీరో హీరో అంటారు కానీ ఎవరు హీరో చేయరు బాబు. నాకు అర్థమవుతుంది బాబు. నేనే రాని కష్టపడిగా అయిపోయింది బాబు. అదృష్టం ప్రతిసారి తలుపు తడుతుందా? దురదృష్టం తీసేన తర్వాత తడుతుంది. బాబు నాకు పాల్పోవట్లేదు బాబు. అదృష్టం 3 నెలల తర్వాత వచ్చి కనపడు, చూద్దాం, ఆలోచిద్దాం. మీరు మోసం చేస్తారు లేదో నాకు తెలియదు బాబు, కానీ నాకైతే భయం ఉంది బాబు. నమ్మకు నమ్మమని నేను చెప్పట్లేదు కదా. 3 నెలల తర్వాత వచ్చి కనపడు. ఉంటాం బాబు. అలాగే ఎందుకు అది హీరో డ్రెస్సింగ్ సెన్స్ ఏంటా? ఏం పొట్ట హీరో ఉండే లక్షణాలా? హెయిర్ స్టైల్ కొంచెం పాజిటివ్ తయారవ్వాలి కానీ ఓకే. Thank you.
వర్ష గారు అని తెలిసి సినిమాకి సంబంధించిన మీరు అలా ఫీల్ అవుతుంది? లక్షల అభిమానాలు ఫ్యాన్స్ చాలా పెరుగుతారు. రెండు రోజులు కూడా కొంచెం చాలా బాగా పెరుగుతుంది. నాకు ఇంకా సక్సెస్ అనుకోలేదు, నేను ఎప్పటి దాకా ఎక్కువ వచ్చింది. ఆంధ్రప్రేక్షకులు బాగా ఆదరించి అభిమానించారు. సో వాళ్ళకి ఎప్పుడు హలో కిషోర్ గారు డైరెక్టర్ ఏం చేస్తున్నా? అది నిన్న టీవీలో ఇంటర్వ్యూ చూసారా మా టీవీలో? అదే అండి మన హీరో అనుకుంటున్న హీరో. ఆయన మన బడ్జెట్లో సరిపోతాడు. తను ఒప్పుకుంటాడా అంటే వీళ్ళ వీళ్ళ ప్రయర్ లెవెల్ బెస్ట్ మేకింగ్ కన్విన్స్. అవును అంటే ఒప్పుకుంటాడనే అనుకున్నాం. నేను కన్విన్స్ చేస్తాను. ఐ ట్రై ద మై ఐ ట్రై మై బెస్ట్ కన్విన్స్. ఉండొచ్చు అండి, ఇక ఒప్పుకోవచ్చు. చూద్దాం, నేను మాట్లాడతాను మీద. అంటే ఆయన మన బడ్జెట్ నా ఎస్టిమేషన్ ప్రకారం ఆయనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ క్యారెక్టర్కి. సో హీస్ బెస్ట్ ఫిట్ ఫర్ దట్ రోల్ అండి. అవునండి. ఓకే అండి, సరే రైట్ అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. నేను సార్ డైరెక్టర్. టెలిఫిలిం డైరెక్టర్. ఎలా ఉన్నారు? టెలిఫిలిం డైరెక్టర్. మీకు మీరు డేట్స్ తీసుకుందాం అనిపించింది సార్. మీరే సార్ తీరా కొత్త సినిమా? నాతో చేస్తారా? అవును సార్. మీకు నేను సరిపోనేమో సార్. మీరు రాజమౌళి. సో నా పేరుతో మాట్లాడండి, యూజ్ చేసుకోండి. అదే రాజమౌళి చెప్పడం చెప్పారు. మీకు మంచి మీకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అయితే సార్. డైరెక్టర్ సార్? డైరెక్టర్ నేను. మీరు డైరెక్ట్ చేస్తారా? అవును సార్. ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ మీకు తెలుసు కదా సార్. ఎవరు సార్? హనుమాన్ చక్రవర్తి. హనుమాన్ చక్రవర్తి అంటే సార్? అని సార్ అప్పుడు మీరు అదే మొన్న లేటెస్ట్ ఒక మూవీ ఫ్లాప్ అయ్యి మొత్తం డబ్బులు అని పోతున్నా అతనే సార్. అది అతనే. స్టోరీ లైన్ వినిపిస్తాం సార్. స్టోరీ కాదయా, బెటర్. మీరు ఏం చేస్తారండి చెప్పండి. యు గో ఫర్ టెలిఫిల్మ్ సార్. మీకు ఏమైనా డైరెక్షన్స్ కావాలంటే స్కిల్స్ మా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్స్ డైరెక్టర్ చేయండి, నేర్చుకోండి. అలాగే టెలిఫిలిం చేయండి. మీరు పబ్లిసిటీ కోసం నేను ప్రోమో ఇస్తాను సార్. స్క్రిప్ట్ స్క్రిప్ట్ చాలా పెద్ద సార్. మూడు గంటలు స్క్రిప్ట్ పెద్దది చిన్నదే కాకపోవచ్చు సార్. చెప్పండి. మాకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి సార్. చెప్పండి. ప్రజెంటీ మనది ఫోటో కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? చాలా అసలు మీరే లేకపోతే అసలు లైఫ్ ఎలా ఉంది? టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ టాలెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తామండి మేము. అది మాకు టాలెంట్ ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్ అండి. ఎవరి వాళ్ళ టాలెంట్ గుర్తిస్తాం చెప్పండి. మీరు వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఫస్ట్ టైం మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వెనకాల డైరెక్టర్స్ ఫోటో ఇవంతా మీ వల్ల జస్ట్ బికాస్ యూ హావ్ గివెన్ మీ ద డిస్కెట్. అదేం లేదు, అంతా మీ టాలెంట్.
మీరే నాకు ఈ డైరెక్టర్ చాలా నచ్చుతుందండి. మీరు ఎంత చేసినా ఏమి సింప్లిసిటీ. సో అంత ఉండదు, మానవత్వం అనేది ఇంపార్టెంట్ అండి. అది అంతా మీ అమ్మ అండి, ఏం లేదు మీరు గుర్తించారు. ఇంకేం ఎలా నడుస్తుంది నాలుగు లేదండి, అంత మీ టాలెంట్ సార్. అప్పుడు మీరు హీరో, మీరు నా దగ్గరికి హీరో వచ్చినప్పుడు మీ దగ్గర ప్రకటించారు సార్. ఫోన్ అండి కదా, నేను గుర్తించాను సార్. ప్రకాశం అందుకని ఇంపార్టెంట్ అది మీరు అలా తక్కువండి. కానీ ఒక రకంగా మీరు చేసిన ఆ పని నాలో ఇవ్వాలి, ఒక వేగా అనిపించింది నాకు. ఎనీవేస్ మీరు చేసిన నేను చేస్తే ఎందుకు నాకు తెలియదు. టాలెంట్ నేను చెప్పకండి, టాలెంట్ అనేది కాదు. నేను ముందు చెప్పాను నేను మనిషిని కాదు వచ్చింది సార్. మీ బాధ్యత ఓకే. చింత తీర్చవా, ఏమంట నేను నీకు అంత కాని వాణ్ణి కాదుగా.